హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ రికార్డ్ విత్ రాజు కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఎవరు ఇదంతా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది అయితే స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో కోవట్లను ఒక్కరిని కూడా ఉంచాను అని చెప్పేసి ఏదైతే డైలాగ్ కొట్టిండో అప్పటి నుంచి ఈ కోవట్ల రాజకీయాలు అనేది నడుస్తుంది అదేంటి ఇప్పుడు మునుగోడు ఎన్నికల పైన లేకపోతే భారత్ జోడో యాత్ర పైన ప్రతి ఒక్కరు ఉన్నారు మరి ఇలాంటి టైంలో కూడా కోవట్లుగా వేరే పార్టీలకు పనిచేస్తున్నారా అంటే అవుననే చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అందులో కేటీఆర్ గారు రీసెంట్గా ఇంకా ఒక ఇద్దరు ఎంపీలు ఉన్నారు కోవట్లుగా పనిచేస్తున్నారు త్వరలో వాళ్ళు బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి ఒక మాట అన్నాడు తర్వాత కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే దానికి రియాక్ట్ కావడం అనేది జరిగింది తర్వాత ఇప్పుడు మిగిలిన ఎంపీలు ఇంకోటి తను స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే మరి ఇప్పుడు మిగిలిన ఇద్దరు ఎంపీలు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి అయితే టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోవట్గా మారుతాడా అది భారతీయ జనతా పార్టీకి ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి ఇది అంటే తన మీద స్టార్టింగ్ నుంచి ఎలాంటి ఆరోపణలు ఉంటే ఓకే అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ భారతీయ జనతా పార్టీకి కోవట్గా ఎట్లా ఉంటారు ఇది కూడా కానే కాదు మరి రేవంత్ రెడ్డి కూడా కోవట్గా చెయ్యనే చేయడు మరి కేటీఆర్ ఎందుకు అట్లా అన్నాడు నిజంగా కేటీఆర్ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అలాగే ఎవరైనా బీజేపీలోకి వెళ్ళిపోతున్నట్టు ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే మరి ఏ ఆధారం లేదైతే ఒక పార్టీ మీద కానీ ఒక వ్యక్తుల మీద అయితే ఇప్పటివరకు కేటీఆర్ గారు విమర్శించలేదు చాలా తక్కువ ఆయన విమర్శలు ఇలాంటి సమయంలో అలాంటి విమర్శలు చేసేసరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఎవరు అన్న విషయం పైన చర్చ జరుగుతుంది అండ్ మునుగోడు ఉప ఎన్నికల్లో సీనియర్లు ప్రచారానికి మాత్రం అంతంత మాత్రానే ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ రేవంత్ రెడ్డి గారు మాత్రం మొన్న ఒక నాలుగైదు రోజులు ఉన్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రచారంలో ఉండడం అనేది జరుగుతుంది మరి సీనియర్లు ఎందుకు అంత యాక్టివ్గా లేరు మరి కాంగ్రెస్ పార్టీ అంటే అటు భారత్ జోడో యాత్ర అని చెప్పేసి ఒక చిన్న ఉదాహరణతోటి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం రేవంత్ రెడ్డి వర్గం ఇంకొకరి వర్గం ఇంకొకరి వర్గాలు నడుస్తున్నాయా అండ్ కాంగ్రెస్ పార్టీ బల బలహీనపడడానికి రీజన్ కూడా కోవట్లు ఉన్నందుకనే కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందా రేపు ఒకవేళ మునుగోళ్ళలో కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానికి కీలకంగా పనిచేసిన కోవట్లు ఎవరైతారు అన్నది మాత్రం ఇప్పుడు సదరు కాంగ్రెస్ కార్యకర్తల్లో లేవ ఎత్తున్న ప్రశ్నలు ఇప్పుడు మనం ఏ ఆధారం లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కోవట్టు రేవంత్ రెడ్డి గారే కోవట్టు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే కోవటు అని చెప్పేసి కూడా మనం అనలేము కాకపోతే కేటీఆర్ అన్న మాటలను మాత్రం ఒకసారి పరిశీలిస్తే మాత్రం ఈ కోవట్ల రాజకీయాలు ఇంకా నడుస్తున్నాయని మాత్రం ఒక క్లూ మాత్రం ఇచ్చారు ఆ కోవట్లు అనేది ఎవరు అటు సీనియర్లా లేకపోతే రేవంత్ రెడ్డి టీంలో ఉన్నారా లేకపోతే రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఒకవేళ తలకిందులుగా అయిపోతే సేఫ్ సైడ్గా ఇంకొక పార్టీని చూసుకుంటు ారా అనేది మాత్రం తెలియాల్సిందే ఎందుకంటే దాదాపుగా ఈయన ఎమ్మెల్యే ఎంపీలు పార్టీకి అన్యాయం చేయాలంటే మనం అట్లా లేదు దాదాపుగా పన్నెండు మంది ఎమ్మెల్యేలే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది తర్వాత హుజరాబాద్లో కీలకంగా ఉంటాడనుకున్న పాడి కౌశిక్ రెడ్డి కూడా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది అయితే తర్వాత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా అసలు కాంగ్రెస్కి బ్రాండ్ అంబాసిడర్లు నల్గొండాలంటే కోమిటిరెడ్డి బ్రదర్స్ ఉండే ఆ విధంగా ఉన్న బ్రదర్సే ఒక ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళండి ఒక ఆయన ఇప్పటివరకు ప్రచారానికి కూడా రాలేదు అంటే ఈయన ఎంపీ ఈయన లీడరు ఈయన కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈయన మాత్రం కోవట్గా చెయ్యడు అని చెప్పేసి అయితే లేదని చెప్పాలి మరి ఇదంతా కోవట్ల రాజకీయం ఎప్పుడు తెలుస్తుంది అంటే మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఒకవేళ పార్టీ గెలిచింది అనుకోండి ఆ క్రెడిట్ ప్రతి ఒక్కరు తీసుకుంటారు పొరపాటున పార్టీ ఓడిపోయింది అనుకోండి అప్పుడు కోవట్లు అనేది ఎవరు అనేది బయటపడతారా అని చెప్పేసి కూడా లోపల లోపల రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి అంటున్నారు మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ కోవట్లు అనేది ఇంకా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో కోవట్ల రాజకీయాలు నిజంగా చేస్తున్నారా పార్టీని బలహీనపరిచేందుకే కోవట్ల రాజకీయం నడుస్తుందా మరి కోవట్ల రాజకీయం నడిపే వెనుక అటు టీఆర్ఎస్ పార్టీ ఉందా భారతీయ జనతా పార్టీ ఉందా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హెష్ ట్యాగ్యూ